నమస్తే, నేను మీ సాల్మన్. ఇవాళ వీడియోలో మనం యాప్ లాక్ వాల్ట్లో సేవ్ చేసిన ఫైల్స్ డిలీట్ అయిపోతే తిరిగి పొందడం ఎలా అనే దాని గురించి చూద్దాం. ఫస్ట్ మీరు ప్లేస్టోర్ నుండి యాప్ లాక్ వాల్ట్ని డౌన్లోడ్ చేసుకోవాలి. తర్వాత దానికి పాస్వర్డ్ సెట్ చేసుకొని ఓపెన్ చేస్తే ఇలా వాటి టర్మ్స్ అండ్ కండిషన్స్ అడుగుతూ ఉంటుంది. అన్నిటికీ అగ్రీ కొట్టేయాలి. నెక్స్ట్ కొన్ని పర్మిషన్స్ ఉంటాయి, వాటన్నిటిని యాక్సెప్ట్ చేసామంటే ఇలా ఉంటుందన్నమాట ఇంటర్ఫేస్. మీ దాంట్లో ఉన్న మొబైల్లో ఉన్న యాప్స్ అన్నీ ఇలా కనబడుతూ ఉంటాయి. మీరు దేన్నన్నా హైడ్ చేసి పెట్టుకోవాలంటే, దానికి ప్రొటెక్షన్ ఇచ్చేసారంటే అది పాస్వర్డ్ అడుగుతూ ఉంటుంది అన్నమాట, మీరు సెట్ చేసుకున్న పాస్వర్డ్. ఇంకా మీరు ఫోటోస్ యాడ్ చేయాలనుకుంటే వాల్ట్లో దానికంటూ కొన్ని పర్మిషన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ పర్మిషన్స్ అన్నీ ఇచ్చేసిన తర్వాత ఫైల్స్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి మీ గ్యాలరీ నుండి. నేను ఒక వీడియోని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు దీన్ని ఓకే చేయాలి. ఈ ప్రాసెస్ అయ్యేలో మధ్యలోనే నేను బ్యాక్ వచ్చేసాను, ఇప్పుడు యాడ్ కాలేదు. మళ్ళీ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ అయింది. ఓకే, వీడియో అయితే సెలెక్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఫోటోని సెలెక్ట్ చేద్దాం. ఫైల్ సెలెక్ట్ చేసుకుందాం. డౌన్లోడ్స్లో ఉంది. ఓకే, పియానో కార్డ్స్ని హైడ్ చేసి పెడుతున్నాను. హైడ్ అయిపోయింది. ఓకే, ఇది ఇంకా మన గ్యాలరీలో కనిపించదు. నెక్స్ట్ దీన్ని వచ్చేసి సింక్రనైజ్ చేసుకోవాలన్నమాట. మన డేటా అనేది బ్యాకప్ తీసుకుంటూ ఉంటుంది, మన మెయిల్ ఐడి మీద ఇవ్వాలి. ఈ చేయడం ద్వారా మీది ప్రతి ఒక్క ఫోటో అనేది మీ గూగుల్ అకౌంట్లోకి బ్యాకప్ అయిపోతూ ఉంటుంది. మీరు దీంట్లో యాడ్ చేసుకున్న ప్రతి ఫైలు అలా యాడ్ అయిపోవడం వల్ల మీకు ఫైల్ డిలీట్ అయినా సరే అది మళ్ళీ బ్యాకప్ చేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ గూగుల్ డ్రైవ్ నుంచి ఇలా అలౌ పర్మిషన్స్ అడుగుతూ ఉంటుంది. వీటిని అన్నింటినీ అలౌ చేసామంటే అది ప్రాసెసింగ్ అయ్యి ఇలా పేజ్ ఇంటర్ఫేస్ వస్తుందన్నమాట. దీన్ని అలౌ చేయాలి. వచ్చిన తర్వాత ఇప్పుడు మీ మెయిల్ ఐడి మీద క్లౌడ్ స్టోరేజ్కి వెళ్ళిపోయింది అన్నమాట. మీరు సేవ్ చేసుకున్న ప్రతి ఫైలు ఇలా సేవ్ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఈ యాప్లో ఈ బ్రౌజర్ అని ఉంది కదా, దాంట్లో మీరు ఏదైనా బ్రౌజ్ చేయాలనుకున్నా చేయొచ్చు. నేను యాప్ని ఎగ్జిట్ అయిపోతున్నాను. ఇప్పుడు ఈ యాప్ని అన్ఇన్స్టాల్ చేసేద్దాం. ఓకే, అన్ఇన్స్టాల్ చేసేసాను. నెక్స్ట్ మళ్ళీ డౌన్లోడ్ చేసుకోవాలి ప్లేస్టోర్ నుంచి. ప్లేస్టోర్లోకి వెళ్దాం డౌన్లోడ్ చేసుకోవడానికి. ఓకే, యాప్ వాల్ట్ అని సెర్చ్ చేస్తాను. థర్డ్ వన్ ఉంది కదా ఇది. ఇది ఇన్స్టాలింగ్ అవుతూ ఉంది, డౌన్లోడ్ అయింది, ఇన్స్టాలింగ్ ప్రాసెస్ అవుతూ ఉంది. ఇన్స్టాలింగ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే. ఇప్పుడు ఓపెన్ చేద్దాం. నెక్స్ట్ సేమ్ ప్యాటర్న్ అడుగుతుంది. ప్యాటర్న్ అనేది చేసామంటే 2 టైమ్స్ ఓపెన్ అయిపోయింది. నెక్స్ట్ సేమ్ యాస్టిస్ అలానే పర్మిషన్స్ అన్నీ అగ్రీ కొడతా ఉంటే అలౌ చేయాలి. ఇప్పుడు మన ఫైల్స్ అన్నీ మనకు వచ్చేసినాయి. ఎందువల్ల అంటే మనం ఆల్రెడీ మెయిల్ ఐడిని ఇచ్చాం కాబట్టి ఆ మెయిల్ ఐడి వల్ల బ్యాకప్ ఆటోమేటిక్గా వచ్చేసింది. నెక్స్ట్ ఇప్పుడు ఫైల్ మేనేజర్లోకి వెళ్దాం. ఫైల్ మేనేజర్లో దీనికి సంబంధించిన డేటాను మొత్తం డిలీట్ చేసేద్దాం. మళ్ళా ఎలా ఉంటుందో చూద్దాం. మామూలుగా అయితే మనం క్లౌడ్ స్టోరేజ్ని కనుక ఇవ్వలేకపోతే ఫస్ట్ ఈ బ్యాకప్ అయ్యి ఉండదు అన్నమాట డేటా మొత్తం. అలాంటి టైంలో మనం డేటాలో ఉన్న ఫైల్ని కనుక డిలీట్ చేసామంటే ఆటోమేటిక్గా మన ఫైల్స్ అన్నీ లాస్ట్ అయిపోతుంది అన్నమాట. చాలామంది ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేశారు. నేను ఈ మధ్య కామెంట్ సెక్షన్లో ఫీడ్బ్యాక్ తీసుకున్నాను, అలానే పర్సనల్గా ఫ్రెండ్స్ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నాను. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఈ యాప్ వాల్ట్ గురించి
ఇందులో ఫైల్స్ డిలీట్ అయిపోతే ఏం చేయాలి అన్న దాని మీద చేయమన్నారు. సో నేను దాన్ని బట్టి సెలెక్ట్ చూస్ చేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో యాప్ లాక్ వాల్ట్లో ఉన్న డేటా మొత్తం నేను డిలీట్ చేసా. ఇప్పుడు మళ్ళీ యాప్ లాక్ వాల్ట్ని చూద్దాం. ఓపెన్ చేద్దాం. సేమ్ పాస్ ప్యాటర్న్ ఇస్తున్నాము. ఇప్పుడు మెయిల్ ఐడి అడుగుతుంది, ఎందుకంటే మన డేటా డిలీట్ అయిపోయింది కాబట్టి మెయిల్ ఐడి అడుగుతుంది. ఇప్పుడు మళ్ళీ మన డేటా మనకు వచ్చేసింది, బ్యాకప్ అయిపోయింది ఇలా అన్నమాట. ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్లంతా చేస్తే మీరు కంప్లీట్గా ఈ డేటా అనేది లాస్ అవ్వకుండా ఉంటారు. నెక్స్ట్ నేను ఒక సజెషన్ అయితే చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు మెయిల్స్ అన్నిటికీ మన మెయిల్స్కి COVID-19 అనే సబ్జెక్ట్తో వస్తుందన్నమాట మెయిల్ ఒకటి, ఫ్రీగా కరోనా టెస్టులు చేస్తామని. ఇదంతా ఫ్రాడ్ అదైతే ఉంది. ఈ మెయిల్ని ఓపెన్ చేస్తే చాలు మన డేటా మొత్తం హ్యాకర్స్ చేతిలోకి వెళ్ళిపోతుంది. సో కేర్ఫుల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.